వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం దేశంలో ఉన్న రాష్ట్రపతుల గురించి మొదటి నుంచి చివరి దాకా చూద్దాం. మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు కూడా అయితే దాదాపు 12 సంవత్సరాలు పాటు ఈ పదవిలో కొనసాగారు. రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన కెరియర్ను ఉపాధ్యాయుడిగానే కొనసాగిస్తూ ఉన్న స్థాయికి వెళ్ళి బ్రిటన్లో ఉన్న ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో 30 సంవత్సరాల పాటు పనిచేశారు. నుంచి తిరిగి వచ్చిన రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగాను మన భారతదేశంలో పనిచేశారు. జకీర్ హుసేన్ గారు ఇండిపెండెంట్గా ఇంత ప్రతి పదవికి ఎన్నికయ్యారు. రాజ్యసభలో బీహార్ జకీర్ హుసేన్ రాష్ట్రపతి అకస్మాత్తుగా మరణించిన పదవిలో ఉపరాష్ట్రపతి కొన్నయ్యవారికి లోక్సభ స్పీకర్ రాష్ట్రపతి పదవిని స్వీకరించవచ్చు. రాష్ట్రపతి పదవికి స్వీకరించిన తెలుగు జాతీయ ముఖ్యమంత్రి రాష్ట్రపతిగా 1977 నుంచి 1982 వరకు చేశారు. ఈ పదవిని స్వీకరించే ముందు అతని ఉన్న పదవులు ఇది. జనతా పార్టీ 1977లో ప్రారంభించారు. రాష్ట్రపతి జగత్ సింగ్ అతను పంజాబ్ సింధు రాష్ట్రపతిగా 1982 రాష్ట్రపతి పదవి నుంచి కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. సంబంధించి
watch the video.